మాట్లాడుతున్నా ఒకటి. తన్ని ఎప్పటి నుంచి చెప్తున్నాను నేను? తీసేస్తారని మేము పెట్టడానికి అవ్వదు, మేబీ వాళ్ళు పెట్టచ్చు. ఇప్పుడు ఎవరు తీసినా కూడా ఎవరు విన్ అవుతారని తెలీదు, బట్ అవును కదా. తినట్టు రాశాను, సో నేను మాట్లాడడానికి అవ్వదు. మీరు కూడా 1 రూపీ తక్కువ, 2 రూపీస్ తక్కువ అన్న మాట్లాడచ్చు. చాలా బాగా రాసావు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించి రాసావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నీ తెలివి నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నీ దండం పెడతా, 100 సార్లు నేను ఎలా రాశాను అని అడుగుతూ. అండ్ ఇంకోటి థ్యాంక్స్ బ్రో. గట్టిగా అడిగేం తెలుసా, లైన్గా 3rd వీక్ నువ్వు కూడా ఏంటంటే అంతమంది అది లక్ ఫ్యాక్టర్ అందరు అంటే ఆలోచన అనుకున్నావు అలాగని చెప్పి, బట్ కానీ అంతమంది నీకు వచ్చిందంటే డెఫినెట్లీ అది 1 వీక్ సేవ్ అయ్యావు అంటే అడ్వాంటేజ్. అంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ ఇది ఉన్నప్పుడు నీకు ఇది ఉంటుంది, మిగతా టెన్షన్ ఉంటుంది కదా. అదే ఇప్పుడు నీకు 5 మార్క్ మీ ఇద్దరికి టెన్షన్ ఉండదు, మిగతా 8 మంది టెన్షన్ ఉంటుంది. నాకు టెన్షన్ లేదు. ఎందుకు బ్రో? ఆయన స్కీమ్ వేరు ఉందండి. అడ్మిట్ అయితే ఇంటికి చూస్తా. నిజమే కదా, ఫ్యామిలీ వీక్ అన్న అయితే ఇంటికి వెళ్ళి నీడికి చూస్తా గంట. ఎందుకు వీళ్ళు ఇచ్చే గంట కోసం వెయిట్ చేస్తావా? ఇంటి పోయి 24 గంటలు చూస్తానా? ఉంటే ఏడ చూస్తాం, వెళ్ళిపోతే ఆడ ఇంకా బాగా చేస్తాం. బాగా ఆడకపోయి ఓట్లు పడకపోతే వచ్చి చూస్తేందంటే నాకు ఉంటే ఏడే హ్యాపీ మామా, కుదరకపోతే ఏం చేస్తాం? అయ్యో నీ పాయింట్ ఆఫ్ వ్యూ అది రైట్. అదే నా పాయింట్, అదే జస్ట్ ఒపీనియన్ అంతే మామా.